హాయ్ అండి, నేను ఉషా. వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మల్లెపూలు అంటే అందరికీ ఇష్టమే కదండి. మల్లెపూల సీజన్ వచ్చేసింది కదా. సో మల్లెపూలు ఎక్కువగా పూయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా కుండీల్లో పెంచుకునే మొక్కలకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఫుల్ పూలు ఉంటాయి కదా. సో ఇంటికి తేగానే అవి పూలు పూయడం మానేస్తాయి. ఎందువల్ల అంటే మనకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల, అలాగే దానికి ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో దాని మీద మంచి గ్రిప్ లేకపోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుందండి. ఆ ఫుడ్ ఎలా ఇవ్వాలి అనే దాన్ని కనుక మనం గ్రాస్ప్ చేసుకోగలిగితే ఎలాంటి మొక్క అయినా సరే పువ్వులు పూసి తీరుతుందన్నమాట. పువ్వులు పూయడానికి మెయిన్గా మనం ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటి, అలాగే ఇలా పువ్వులు ఎక్కువ పూయాలంటే రెండు ట్రిక్స్ ఉన్నాయండి, అవి రెండు కూడా మనం ఫాలో అవ్వాలి. అవన్నీ ఇవాళ చూద్దాం. ఇవన్నీ మా కుండీల్లో ఉన్న మొక్కలు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు మీకు చూపిస్తున్నాను. సో ఈ మొక్కలన్నిటికీ కూడా ఇలా చేసుకుంటే మనకి ఈ సీజన్ టైంలో అన్నమాట అలా చేయడం వల్ల మంచి పూత వస్తుంది మనకి. అయితే ఇవన్నీ చేయాలంటే మెయిన్గా అసలు మొక్కకి ముందు కావాల్సినవి ఏంటో చూద్దాం. ఈ మొక్కకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలండి. ఈ వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండడం వల్ల వాటర్ అక్కడ ఆగిపోకుండా మట్టిలో డ్రైన్ అయిపోయి మొక్క హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలాగే మల్లెపూలు మనకు తెలుసు, ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ సమ్మర్ అంతా కూడాను పూస్తాయండి. అంటే స్ప్రింగ్ అలాగే సమ్మర్ రెండు సీజన్లు పూత బాగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి టైంలో మనం ఈ సాయిల్ని కాస్త మంచిగా అందించాలి దానికి. అలాగే 5 to 6 hours సన్లైట్ కంపల్సరీగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనము ఎంత ఫుడ్ ఇచ్చినా పూలు అనేవి వస్తాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా నీళ్ళు అనేవి నిలబడకూడదు, అలాగ చూసుకోవాలి. అలాగే నీళ్లు మనం ఇచ్చేటప్పుడు కూడాను 2-3 inches వరకు సాయిల్ తడిగా ఉందనుకోండి, నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి సాయిల్ చెక్ చేసుకుంటూ మనం వాటర్ కనుక ఇచ్చినట్టయితే మొక్కలు హెల్దీగా ఉంటాయి. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది లేనిది కూడా కామెంట్ చేసి చెప్తే నాకు అర్థమవుతుంది, సో దట్ నేను కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టిప్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రతి సీజన్కి కూడాను, అంటే సీజన్ అయిపోగానే ఈ మొక్కకి పూలు అనేవి రావండి, మనం ఎంత ఫుడ్ ఇచ్చినా రావన్నమాట. కాబట్టి మొక్క హెల్దీగా పెరగడానికి ఎంత అవసరమో అంత ఫుడ్ దానికి ఇచ్చుకుంటూ మనం మొక్కని సర్వైవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సీజన్ రాగానే ఏమవుతుందంటే దానికి మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి. ఆ ఫుడ్ ఇచ్చినాక మనం చేయాల్సినటువంటి మెయిన్ థింగ్స్ ఏంటంటే టిప్స్ అనేవి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి, ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి మొక్కని. ఈ ట్రిమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త గ్రోత్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక టిప్ దగ్గర కూడాను మనం పించ్ చేసుకుంటూ ఉండాలి. 1 inch పించ్ చేస్తే మరీ మంచిది. ఒకవేళ మరీ చిన్న మొక్క అనుకోండి, టిప్స్ వరకన్నా సరే కట్ చేసుకుంటూ ఉండండి. ఇది ఏం చేస్తుందంటే కొత్త గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, కాబట్టి కంపల్సరీగా చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు పాత గ్రోత్కి కొత్త గ్రోత్కి తేడా చూడండి, మీకే అర్థమవుతుందన్నమాట. అలా పించ్ చేయడం వల్ల కొత్త గ్రోత్ అనేది వస్తుంది. అప్పుడు కొత్త గ్రోత్ వచ్చినప్పుడు దాంట్లో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కూడాను అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డెడ్ హెడ్డింగ్ అనేది కంపల్సరీగా చేయాలండి. డెడ్ హెడ్డింగ్ అంటే పూత వచ్చేసిన తర్వాత పువ్వులు రాలిపోతాయి కదా, అప్పుడు కూడా మనం ప్రూనింగ్ అనేది చేయాలి, కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే ఆ మొక్కలకి ఆకులన్నీ కూడాను తీసేయాలండి, అంటే స్టార్టింగ్లో చేయాల్సిన పనులు అన్నమాట ఇవి. ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఆకులన్నీ కూడా తీసేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చి వాటర్ అనేది ఇచ్చుకోవాలి. నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది వివరంగా చూపిస్తాను. తర్వాత మెయిన్గా మనం అందించాల్సినవి ఫర్టిలైజర్స్ వచ్చేసి నైట్రోజన్ రిచ్ ఇవ్వాలండి. నైట్రోజన్ అనేది ఆకులు అవి ఎక్కువగా రావడానికి ప్రమోట్ చేస్తుంది. అలాగే ఫాస్ఫరస్ అనేది మీకు పువ్వులు కాయలు మొక్క స్ట్రాంగ్గా ఉండడానికి కూడా అది ప్రమోట్ చేస్తుంది. అలాగే పొటాషియం ఇవ్వడం వల్ల కూడా పువ్వులు అనేవి బాగా వస్తాయండి. అయితే పొటాషియం ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి బాగా వస్తాయని అందరూ చెప్తుంటారు, బట్ అక్కడ జరిగేది ఏంటంటే పొటాషియం ఇవ్వడం వల్ల రూట్ ఎక్కువగా డెవలప్ అవుతుందండి. రూట్స్ మంచిగా డెవలప్ అయ్యి మంచి హెల్దీగా
తయారయ్యి మనం ఇచ్చినటువంటి పాస్పరస్ని ఏదైతే ఉంటుందో దాన్ని అది గ్రాస్ప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే నైట్రోజన్ ఇవ్వడం వల్ల ఆకులు బాగా వస్తాయి కదా, సో ఆ ఫుడ్ని అవి బాగా ప్రిపేర్ చేస్తాయి. అప్పుడు రూట్స్ ద్వారా తీసుకుని ఆకుల ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేసి మంచిగా మొక్కను ఎదగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ బోన్ మీల్ ఇస్తున్నాను, నీమ్ కేక్ ఇస్తున్నాను, వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను, అలాగే ఎప్సమ్ సాల్ట్. అది కూడా మీకు లీవ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందన్నమాట, న్యూ లీవ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్ అనేది కూడాను. ఇవి నాలుగు మెయిన్గా ఇవ్వాలి. ఆ తర్వాత నేను రెగ్యులర్గా ప్రతి వీక్ కూడాను జీవామృతం చేసుకుని ఆ జీవామృతంలో మస్టర్డ్ కేక్ వేస్తాను. అలాగే పొటాషియం ఎక్కువగా అందించడం కోసమని అరటిపండుని, పూర్తిగా మాగినటువంటి అరటిపండుని కూడా కలుపుకుంటాను కాబట్టి అవి రెండు నేను జీవామృతం ద్వారా ఇస్తాను. ఇవేమో ఇప్పుడు ఇలా ప్రతి మంత్ కూడా వేసుకోవాలండి. ఈ ఫ్లవరింగ్ సీజన్ అంతా కూడాను ఇలా వేసుకోవాలి. వేసుకుని ఆ రెగ్యులర్గా ప్రతి వీక్ కూడాను మస్టర్డ్ కేక్ పొటాషియంతో కలిపినటువంటి జీవామృతాన్ని నేను ఇస్తాను. కాబట్టి ఫర్టిలైజర్ మంచిగా అందుతుంది, మొక్క హెల్దీగా ఉంటుంది, అలాగే రెగ్యులర్గా పూలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, ఓన్లీ నైట్రోజన్ రిచ్ ఫుడ్ ఇచ్చారనుకోండి, ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయి, రూట్స్ డెవలప్ అవ్వవు కదా, సో ఫుడ్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి కంపల్సరీగా నైట్రోజన్తో పాటుగా రూట్స్ డెవలప్ అవడానికి కూడా మనం ఫుడ్ని ఇవ్వాలి. సో రూట్స్ దేని నుంచి వస్తాయి, పొటాషియం వల్ల రూట్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అయ్యి దాని నుంచి ఫుడ్ మంచిగా తీసుకుని ఫ్లవర్స్ని అనేది ఇస్తుంది. కాబట్టి పొటాషియం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ పొటాషియం అనేది మనందరికీ తెలుసు కదా, అరటిపళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. అలాగే పాస్పరస్ మనం బోన్ మీల్ ద్వారా ఇచ్చుకోవచ్చు, లేదా మస్టర్డ్ కేక్ గురించి మనం చెప్పుకున్నాం కదా, కాబట్టి మస్టర్డ్ కేక్ని కూడా అందించడం వల్ల మంచి హెల్దీగా ప్లాంట్ అనేది ఉంటుంది. ఈ మూడిట్లో ఏది తక్కువైనా మనకి పువ్వులు అనేవి చాలా తక్కువగా వస్తాయి, మొక్క హెల్దీగా అనేది పెరగకుండా కొద్దిగా లోపాలతోనూ పెరుగుతూ ఉంటుంది. అందువల్లే పువ్వులు రాలిపోవడము, ఆకులు రాలిపోవడము, అలాగే ఆకులు కూడా వంకర తిరిగినట్టుగా వస్తూ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడాను మనం హెల్దీగా ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఉండేటువంటి లోపాలండి. కాబట్టి తప్పనిసరిగా నైట్రోజన్, పాస్పరస్, అలాగే పొటాషియం ఉన్న రిచ్ ఫుడ్ని ఇవ్వండి. ఈ ఫుడ్ని ఎక్కువగా వర్మి కంపోస్ట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, కౌ మాన్యూర్లో కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే లీఫ్ కంపోస్ట్ ఇచ్చుకోవడం వల్ల కూడాను నైట్రోజన్ అనేది బాగా అందుతుంది. అలాగే పాస్పరస్ వచ్చేసి బోన్ మీల్లో ఎక్కువగా ఉంటుంది, మస్టర్డ్ కేక్లో ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వచ్చేసి మనకి అరటిపళ్ళు ఉన్నాయి కదండి, మాగిన అరటిపళ్ళు, వాటిల్లో బాగా దొరుకుతుంది. కాబట్టి ఈ మూడు చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే మనకి అందుతాయి కూడా, కాబట్టి అవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మనం అలా ఎప్పుడు ఫుడ్ ఇచ్చినా సరే కొద్దిగా అంచుల్లో ఇచ్చుకోండి. అంచుల్లో ఇవ్వడం వల్ల వేడికి మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఫుడ్ ఇచ్చేసినాక మట్టితో పాటు కలిపేస్తే అది ఎఫెక్ట్ దానిది చాలా తక్కువ ఉంటుందండి, రూట్స్కి మాత్రమే అందుతుంది, అలాగే మొక్కకి దాని నుంచి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఆకులన్నీ కూడాను అలా తీసేసుకోవాలండి. తీసేయడం వల్ల న్యూ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. అలాగే మనం ఎప్సమ్ సాల్ట్ అందించాం కాబట్టి కొత్త కొత్త ఆకులు అనేవి కూడా వస్తాయి. ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసుకుని మొక్క హెల్దీగా ఉండి మంచి ఫ్లవరింగ్ అనేది మనకి ఇస్తుంది అన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. అంటే కన్వే నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ని బట్టే నాకు తెలుస్తుంది. జనరల్గా నేను ఇలాగే చేసుకుంటానండి, ప్రతి సీజన్కి ఇలా చేసుకుంటాను అన్నమాట. సో ఈ మల్లె మొక్కల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి, ముద్దగా ఉండే పువ్వు ఉంటుంది, రెక్క పువ్వులు ఉంటాయి, బోల్డ్ రకాలు ఉంటాయి, అలాగే తీగ మల్లె ఉంటుంది, పొద మల్లె ఉంటుంది అన్నమాట. నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇది చూస్తున్నది పొద మల్లె అండి, కింద గ్రౌండ్లోనేమో తీగ మల్లె ఉందన్నమాట. ఇది అప్డేట్ అండి, దాన్ని లాస్ట్ ఇయర్ మొక్క అనమాట. నాకు ఇలా మంచిగా పూలు వచ్చాయి చూడండి. అయితే ఈ పూలల్లో సైజుని ఎలా పెంచుతారు అనేది కూడా నేను ఇక్కడ చిన్న ట్రిక్, కాకపోతే అప్పుడు పూలు తక్కువ వస్తాయి మనకి. ఇలా గుత్తిలాగా ఉంది కదండి, దాంట్లో ఏం చేస్తారంటే ఒకటి రెండు పూలు మాత్రమే ఉంచుకుంటారు. సైజు పెరగాలంటే ఇప్పుడు అక్కడ గుత్తిలో చూడండి ఒక ఐదు ఆరు మొగ్గలు ఉన్నాయి కదా. సో ఈ ఐదు ఆరు మొగ్గల్లోనూ మనం ఒక రెండు మూడు మొగ్గలే కనుక పెంచుకుంటే అవి పూలు కొద్దిగా పెద్ద సైజు వస్తాయి అన్నమాట. ఇక్కడ పూలు మట్టుకు కొద్దిగా చిన్న సైజు ఉన్నాయి కదా,
కాబట్టి అది కూడా నేను మీకు ఇక్కడ చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. అలా మీరు తీసు జనరల్గా మనకి అలా మొగ్గలు తుంచేయాలంటే బాధగానే ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపించడం కోసం తీశాను. బట్ అలా మొగ్గలు కనుక ఒకటి రెండు పెంచుకుంటే మొగ్గ సైజు పెరుగుతుందండి. అది ఇక్కడ చూడండి, మీరు ఒకటి రెండు మొగ్గలే మాత్రమే ఉంచుకోవాలన్నమాట, మిగతావన్నీ కూడాను తీసేస్తారు. అలా కొంతమంది మాత్రమే చేసుకుంటారు. ఆ వచ్చినటువంటి మొగ్గ ఏదైతే ఉంటుందో అది బాగా పెద్దగా వస్తుందన్నమాట. అలా తుంచేస్తూ ఉంటారండి మొగ్గ సైజు పెరగడానికి. పర్వాలేదు, ఏ మొగ్గలైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, చక్కగా ఇలా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, మీరు కూడా ఇలా హెల్దీగా మొక్కని పెంచుకోండి.